హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఎఫ్బిఎస్ ట్రేడింగ్ బ్రోకర్ యాప్ గురించి చెప్తాను. దీంట్లో మనం ఆన్లైన్ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎఫ్బిఎస్ అనేది ఎఫ్సి బార్సిలోనాకి అఫీషియల్ ట్రేడింగ్ పార్ట్నర్ అండ్ లెస్సర్ సిటీకి ప్రిన్సిపల్ క్లబ్ పార్ట్నర్. అండ్ ఇందులో మనం మినిమం డిపాజిట్ లేకుండా ట్రేడింగ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఉన్న స్పెషల్ లింక్ తో మనం ఎఫ్బిఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మన అకౌంట్ కి $50 వస్తాయి. దాంతో మనం ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ $500 వరకు మన రిస్క్ లేకుండా ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు. దీంట్లో మినిమం డిపాజిట్ లేదు, లాస్ లేదు, రిస్క్ లేదు అండ్ నో కమిషన్. అండ్ బోనస్ అమౌంట్ నుంచి వచ్చిన ప్రాఫిట్ ని మన స్టాండర్డ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. రెండే రెండు కండిషన్స్ తో మనం బోనస్ ప్రాఫిట్ ని విత్డ్రా చేసుకోవచ్చు. 1, విత్ యువర్ ఐడి. 2, ట్రేడ్ 2 లాట్స్. ఇంకెందుకు లేట్? కింద డిస్క్రిప్షన్ లింక్ తో ఎఫ్బిఎస్ ట్రేడింగ్ బ్రోకర్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మన అకౌంట్ కి $50 ఫ్రీ బోనస్ వస్తాయి. దాంతో మనం ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. హాయ్ మల్లీ. హాయ్ నజియా. ఏ హాయ్, మీటింగ్ ఎలా జరిగింది? సూపర్ జరిగింది, నేను ఇప్పుడే వస్తా. ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఎంత మిస్ అయ్యా తెలుసా? సరే, ఏమైంది? ఏం లేదు, రూమ్ కి వెళ్ళాలి. ఎందుకు ఇప్పుడు రూమ్ కి? 6:30 అవ్వక ముందే ఆఫీస్ నుండి కాలు బయటకు పెట్టవు? ఎవరైనా వెళ్తే పెద్ద పెద్ద క్లాసులు పిక్తో ఇప్పుడు 6 అవ్వక ముందే వెళ్ళిపోతావా? అలా కాదే, అమ్మ కాల్ చేసింది, వెళ్ళి చూపులంట. తెలిసిందే కదా, ఇక్కడికి వచ్చేనానో వచ్చేస్తుంది. అలా కాదు, ఫస్ట్ నేను చెప్పేసి నేను వెళ్ళాలి. సరే ఆగు ఒక 2 మినిట్స్, నేను కూడా వస్తా, కలిసి వెళ్దాం. సరే త్వరగా రా. నజియా, హా మదన్, చెప్పు. ఎలా ఉందా? చెప్పు మళ్ళీ కోసం. వావ్, చాలా బాగుంది మదన్, సూపర్ ఉంది. ఇది నేను మళ్ళీకి డ్రెస్ ఇచ్చి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ లేదు, వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిందా? అదేంటి? ఆఫ్టర్నూన్ తన పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయింది. అంటే డ్రెస్ స్టిచ్చింగ్ ఇప్పుడే వచ్చింది, ఇది ఇచ్చి ప్రపోజ్ చేయాలనుకున్నాను. ఏముంది, తన రూమ్ కి తీసుకెళ్ళి ఇవ్వు, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. కదా, సరే, థ్యాంక్ యూ నజియా. ఇట్స్ ఓకే. మళ్ళీ ఆగవే. హలో అమ్మ, రెడీ అవుతున్నాను. ఇందాకే కదా కాల్ చేసావు. అది కాదు, ఫోన్ పెట్టే, నేను మళ్ళీ చేస్తాను. మళ్ళీ నీకు బుర్రా బుద్ధి ఏమైనా పనిచేస్తుందా? అసలు ఏం చేస్తున్నావు, ఆలోచిస్తున్నావా? ఒక పక్క మదన్ అంటే ఇష్టం అన్నావు, వాడికి ప్రపోజ్ చేయడానికి రెడీ అయ్యావు, మళ్ళీ ఎవడో ఏదో అన్నాడని చెప్పి సరే సైలెంట్ అయ్యావు, ఇప్పుడు మళ్ళీ పెళ్లి చూపులకి రెడీ అవుతున్నావు. నీకేమన్నా అర్థమవుతుందా నువ్వు ఏం చేస్తున్నావో? లేదు, మా అమ్మ అప్సెట్ అయితే నా లైఫ్ మొత్తం మారిపోతుంది. అండ్ అసలు నేను ఇంట్లో జాబ్ చేస్తానంటే ఎవరు ఒప్పుకోలేదు, వాళ్ళని బతిమలాడి ఇక్కడ జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రేమ పెళ్లి అంటే నన్ను చంపేస్తారు, అయినా నేను వాళ్ళకి మాటిచ్చి వచ్చాను. ఇక్కడతో వదిలే ఏమైంది మళ్ళీ? ఇదంతా ఎలా అయిందో నాకు తెలీదు, అయినా అదే కూడా కరెక్టే చేశాడు. ఆఫీస్ వాళ్ళతో అలా చెప్పించి నేను మదన్ సార్ ప్రేమలో పడిపోయి మా ఫ్యామిలీ రూల్స్, రెస్ట్రిక్షన్స్, ట్రెడిషన్స్, ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయాను. నేను ఆయన ట్రాన్స్లో పడిపోయి ఆఫీస్ బాయ్ చెప్పేంత వరకు నన్నే చెక్ చేసుకోలేదు. నేను ఆయనకు ఎందులోనూ సమానం కాదు, చదువులోను, పనిలోను, గుణంలోను, అన్నిట్లోనూ నేను ఆయనకు సమానం కాదు. Thank you.
అది కాదా అనండి మదన్. అమ్మా రెడీ అవుతున్నాను, ఫోన్ పెట్టే అమ్మా. నేను చేసే వరకు నాకు తిరిగి చేయకు. హలో, మళ్ళీ రెడీనా? మా రెడీ అయ్యాను, నాకు కాల్ చేయమని చెప్తాను. కాల్ వస్తే లిఫ్ట్ చేస్తాను. ఏం పని చేస్తుంటారండి? ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఓ అవునా. మీకు సీరియల్ చూసే అలవాటు ఉందా? చెప్పగా అనుకోకండి, ఐ హేట్ సీరియల్స్ అండి. సీరియల్ చూసే వాళ్ళన్నా నాకు అస్సలు నచ్చరు. అయితే నాకు మీరు చాలా బాగా నచ్చారు. మరి నేను మీకు నచ్చాను. అంటే మా అమ్మగారు మాట్లాడతారండి మీకు కాల్ చేసి. మెసేజ్ చెప్పు. మదన్ ప్రపోజ్ చేసావా? మళ్ళీ ఏమంది? ఏం లేదు, తనకి పెళ్లి చూపులంట. వాట్? పెళ్లి చూపులా? మదన్ ఆర్ యు ఓకే? నేను ఓకేనే. యా పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇదిగో నేను వస్తున్నా, నువ్వు అక్కడే ఉండు, కలుద్దాం. సరే కలుద్దాం. మదన్ ఏంటి ఇక్కడ ఉన్నాడు? కుంపు తీసి చూసేసాడా ఏంటి? మదన్ ఇక్కడేం చేస్తున్నావు? బెంగళూరు నుంచి వచ్చావు కదా, నేను కలలేదు అందుకే కలుద్దామని. అది మళ్ళీ వాళ్ళ మదర్తో కాల్ మాట్లాడుతుంది. సరే నేను చాలా ఇష్టంగా స్టిచ్చింగ్ చేయించిన డ్రెస్ ఇది, మళ్ళీకిచ్చి రేపు ఐరన్ హిల్స్కి రమ్మని చెప్పవా? నువ్వే ఇవ్వచ్చు కదా మదన్. నేను చెప్దామని అనుకున్నా కానీ ఇప్పుడు ఎందుకులే. ఇగో సరే చెప్తాను. సరే నేను వస్తాను. ఏంటే ఇవన్నీ?
ఏమోనే నాకు తెలీదు. ఏంటిది చూడు. ఏంటి ఇది? మదన్ తీసుకొచ్చిచ్చాడే. నువ్వు కాల్లో మాట్లాడడం చూసినట్టున్నాడు. మదన్ ఏడవటం ఇప్పటి వరకు నేను ఎప్పుడూ చూడలేదే. 5 ఇయర్స్ నుండి కలిసి వర్క్ చేశాం, కానీ ఇంతలోగా ఇంత ఎమోషనల్గా అసలు చూస్తాననే అనుకోలేదు. ఒసే అసలు ఏమైనా పోతేనే నాకు అసలు ఏడుపు కూడా రాదే, అంత రాక్లా ఉంటాను. కానీ మదన్ అలా చూడగానే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మళ్ళీ పిచ్చోడ్లా ఏడుస్తున్నాడే అలా స్టెప్స్ మీద కూర్చొని. నీ ప్రాబ్లం ఏంటి అర్థం కావట్లేదు. నువ్వు తీసుకున్న డెసిషన్ అయితే నాకు నచ్చలేదే, కరెక్ట్ కాదు. ఏదేమైనా ఆ డ్రెస్ వేసుకొని రేపు మార్నింగ్ అరిన్ హిల్స్కి రమ్మన్నాడు, నీతో ఏదో పర్సనల్గా మాట్లాడతాడంట. వెళ్ళు. సరే. ఇప్పుడేంటి ఆ సంబంధం ఓకే చెప్పేశావా? లేదే, అమ్మ మాట్లాడతానని చెప్పింది. అయినా నా మూడ్ బాగాలేదు, నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి. సరే. మళ్ళీ మళ్ళీ అమ్మ కాల్ చేస్తుంది. నువ్వు మాట్లాడానండి, నేను వస్తున్నా. సరే. హలో. హా అమ్మా, మళ్ళీ లేదా? హా ఆంటీ, మళ్ళీ వాష్రూమ్లో ఉందా ఆంటీ? అవునా, సరేనమ్మా, మళ్ళీ కాల్ చేస్తా. ఏంటా ఆంటీ, ఏదైనా అర్జెంటా? ఏం లేదమ్మా, నిన్న వచ్చిన పెళ్లి సంబంధం గురించి మాట్లాడదామని. ఏమైందా ఆంటీ? అంటే పెళ్లి కొడుకు జాతకం ప్రకారం మళ్ళీ కన్నా 3 నెలలు చిన్నోడమ్మా. ఒకవేళ కాదని ఇద్దరికి పెళ్లి చేస్తే పెళ్ళైన 3 నెలలకి నా కూతురు విధవరాలు అయిపోతుందమ్మా. తన సంతోషమే కోరుకుంటాం గానీ తన బాధపడాలని ఎవరు కోరుకుంటామమ్మా? అందుకే సంబంధం క్యాన్సిల్ అయిందని చెప్దామని కాల్ చేశానమ్మా. అవునా? ఏమైందమ్మా? అవునా, అయ్యో. ఆ సరేనమ్మా, మళ్ళీ వచ్చాక కాల్ చేయమని చెప్పు. ఓకే ఆంటీ, నేను చేపిస్తాను. బాయ్. ఉసే మళ్ళీ త్వరగా రావే, బయటికి రా. మళ్ళీ వస్తున్నానే. మళ్ళీ ఉసే రావే. ఏమైంది? పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిందంటే మీ అమ్మ కాల్ చేసి చెప్పింది ఇప్పుడే. అవునా? హా, ఎందుకు? ఏదో నీకంటే ఆ పెళ్లి కొడుకు వయసు 3 నెలలు తక్కువ ఉందంట. జాతకం ప్రకారం పెళ్లి చేసుకుంటే వాడు పోతాడంట, అందుకనే పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. సరే పద, మదర్ ఇచ్చిన డ్రెస్ వేసుకో, ఐరన్ హిల్స్ లో వెయిట్ చేస్తున్నాడంట, వెళ్ళు. మళ్ళీ వద్దు, ఈరోజు కూడా ఇదేనా? నువ్వు ఆగు. ఇది నా జ్యువెలరీ, ఇది వేసుకో, దీనికి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది, సూపర్ ఉంటావు. సరే మరి నేను వెళ్తాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్, బాయ్. హలో మదన్. హా చెప్పానంది. ఈ మళ్ళీ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయింది. ఏమైంది? వాళ్ళమ్మ కాల్ చేశారు, ఆ పెళ్లి కొడుకంట మళ్ళీ కంటే 3 మంత్స్ చిన్నోడంట. అలా ఒకవేళ పెళ్ళి అయితే ఆ పెళ్లి కొడుకు చచ్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయంట, అనే పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోయింది. అవునా? థాంక్స్ ఆనంది, గుడ్ న్యూస్ చెప్పావు. సర్లే, ఇదంతా పక్కన పెట్టు, కానీ మళ్ళీ నువ్వు ఇచ్చిన డ్రెస్ వేసుకొని ఐరన్ హిల్స్ కి వస్తుంది, త్వరగా వెళ్ళు. ఓకే బాయ్. సరే ఆనంది, బాయ్. Got the world on top of me, weighing down so heavily. Gonna fall eventually, there's no defying gravity. But you make me feel, but you make me feel indestructible.
కూర్చుందామా? కాఫీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. తాగు మళ్ళీ. మళ్ళీ నేను ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు, ఇలా చేస్తానని కూడా ఎప్పుడు అనుకోలేదు. నా లైఫ్లో ఎప్పుడు వర్క్, ఇల్లు, ఆఫీస్ ఇవే ఉండేవి. ఎవరైనా వర్క్ చేయకపోతే వాళ్ళని తిట్టడమే తప్ప ఇలా సరదాగా మాట్లాడతానని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు నలుగురితో సరదాగా మాట్లాడుతున్నా అంటే ఇదంతా నీ వల్లే. నిన్న నీ పెళ్లి చూపులను తెలిసేసరికి ఏదో తెలియని భయం. అందుకే ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా మళ్ళీ. విల్ యూ మ్యారీ మీ మళ్ళీ? అది కాదు సార్. ప్రేమ సక్సెస్ అయ్యాక పెళ్ళికి అడుగులు పడతాయి. ప్రేమ సక్సెస్ అయ్యాక కూడా పెళ్ళవ్వకపోతే నా ఉద్దేశంలో అది ప్రేమే కాదు. ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు సార్. అందుకే నేను హోప్స్ పెంచుకోవట్లేదు, మీకు పెంచాలనుకోవట్లేదు. ఇప్పుడు కూడా నేను నటిస్తున్నాను సార్. మీరు అడగచ్చు మీరిచ్చిన డ్రెస్ ఎందుకు వేసుకొచ్చానని. నేను ఒకవేళ ఇలా రాకపోతే మీరు బాధపడతారని చెప్పి ఇలా వచ్చి నటిస్తున్నాను సార్. మనకి సెట్ అవ్వదు సార్. మరి ఇప్పుడు ఏమంటావు మళ్ళీ? ఫ్రెండ్స్ లాగా ఉందామా సార్? వాట్ ఫ్రెండ్స్ లాగా ఏంటి మళ్ళీ?